ఏ నూరు సీట్లు పక్కా గెలుస్తాం తగ్గితే ఐదు తగ్గొచ్చు పెరిగితే ఇంకో ఐదు పెరగచ్చు ఇగో అసెంబ్లీ ఓట్ల ముంగట పాత సీఎం కేసీఆర్ సార్ కంచెళ్ళి పార్టీ లీడర్ల దాకా అందరిది ఇదే మాట రెండు మాటల పవర్లకు వచ్చినాం మూడోసారి కేసీఆర్ సారే సీఎం అవుతాడని బగ్గనే చెప్పేటోళ్ళు అయితే ఓట్లకు పదిహేను రోజుల ముంగట అస్సలు ముచ్చట తెలిసిందట ఈ తాప కోడిపోతున్నామని అప్పటికప్పుడు సిట్టింగ్లను మార్వలేము ఓట్లకు పోయినామని కేసీఆర్ సార్ చెప్పిన ముచ్చట అసెంబ్లీ కట్టట్లుంటే ఇక పార్లమెంట్ ముచ్చట గిట్లుంది ఫస్ట్ లిస్ట్ లో నలుగురికి ఎంపీ టికెట్లు ఇచ్చిండు కేసీఆర్ సారు కరీంనగర్ వినోద్ పెద్దపల్లి కొప్పుల ఈశ్వరు ఖమ్మం నాగనాగేశ్వరరావు సార్ ఓకే అయితే మైబార్ టికెట్ సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితకకు వచ్చింది నిన్న ఇలా గులాబీ భవన్ పార్టీ లీడర్లతో మీటింగ్ పెట్టి పదిహేడుకు నలుగురిని ఫైనల్ చేసిండు కానీ అసెంబ్లీ ఓట్లకు పోయేటప్పుడు ఒకటే పారి నూట పదిహేను సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన సారు పార్లమెంట్ లో ఇంక పట్టు పట్టిండు అప్పటికి ఇప్పటికి సీన్ ఉల్టా అయింది మరి అప్పుడు తొమ్మిది మంది తప్ప కడమోల్ అందరికి సిట్టింగ్ లోకే టికెట్లు ఇచ్చాడు కానీ ఎంపీ టికెట్లు వంచుతామన్నా లేరు ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు బీజేపీ కాంగ్రెస్ ల జంప్ సిట్టింగ్ ఎంపీ అసెంబ్లీకి వచ్చే కడమోల్ లో సీనియర్ టైమ్ లో పార్లమెంట్ ఫైటింగ్ కు పోతే ఎట్లుంటదో అని సయ్య అంటలేరట పోటీకి సీనియర్లు సై అనకపోయే వరకు వాళ్ళ కొడుకులు బిడ్డలను ఎంపీ ఓట్లకు దింపే పనులు ఉన్నారట సికింద్రాబాద్ లో తలసాని కొడుకు సాయి కిరణ్ మల్కాజ్ గిరి ల సబితక్క కొడుకు రెడ్డి వరంగల్ కడియం సార్ కూతురు నల్గొండల గుత్తా సుఖేందర్ రెడ్డి సార్ కొడుకు అమిత్ రెడ్డి జైరాబాద్ లో పోచారం సార్ కొడుకు భాస్కర్ రెడ్డి చేవిర్లనేమో కార్యక్రమ టీడీపీ పాత అధ్యక్షుడు కాసాని సార్ కొడుకు వీరేశ్ కు టికెట్లు ఇచ్చే ఛాన్స్ ఉందని బీఆర్ఎస్ లో బగ్గా ప్రచారం అవుతుంది చూడాలి మరి ఎట్లెట్లా చేస్తారో